ప్రజలను మభ్యపెట్టడమే తప్ప వారికి కేసీఆర్ చేసిందేమీ లేదని ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రజలకు ఆర్టీసీ సదుపాయాన్ని దూరం చేసేందుకు ఆర్టీసీని అప్పుల ఊపిలో నెట్టేసి చివరికి దివాలా తీసే పరిస్థితి వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ప్రజల శ్రేయస్సు కేసీఆర్కు అవసరం లేదని కుటుంబ శ్రేయస్సే ఆయనకు అవసరమని అన్నారు. ఆర్టీసీలో సంఘాలు లేవు, ఆర్టీసీలో సమ్మెలు లేవు, మరి ఎందుకు నష్టాల్లో కూరుకుపోయింది? ఎందుకు మీరు ఇస్తున్న సంవత్సరానికి 2000 కోట్లో 3000 కోట్లో సపోర్ట్ చేసి ఆర్టీసీ కాపాడుకుంటానటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మిక జీతాలు చాలా తక్కువ, డ్రైవర్లకు 1300 బేసిక్ పే, కండక్టర్ 10500 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అట్లాంటి ఆర్టీసీ కార్మికులకి ఇవాళ 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వను. దాదాపు 6 డిఏలు అంటే 3 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులకు డిఏ ఇస్తలేదు. అదేవిధంగా 2 పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి. 2017 పిఆర్సీ ఎవ్రీ 4 ఇయర్స్ ధరల పెరుగుదలను బట్టి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, అదేవిధంగా ఆర్టీసీ కార్మిక పిఆర్సీ ఇవ్వను. ఇవాళ 2017 పిఆర్సీ, 2021 పిఆర్సీ, 2 పిఆర్సీ పెండింగ్. చివరికి వాళ్ళు దాచుకునే సొమ్ము ఏదైతే ఉందో, వాళ్ళు దాచుకునే సొమ్ము సొసైటీలలో ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీలో. ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ కూడా వాడుకొని ఆ కార్మికులకు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు, పెళ్లిళ్ళు చేసుకోవాలన్నప్పుడు, ఏదైనా పిల్లలు తగ్గించుకోవాలన్నప్పుడు లోన్లు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ లోన్లు కూడా ఇవ్వట్లేదు. చివరికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు, వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకొని దాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా కార్మికులకి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూనే ఈ ప్రభుత్వం దొడ్డిదారిన ఈ ఆర్టీసీ మూత మూసివేతకైతే కుట్ర చేస్తా ఉందో దాన్ని ఆపాలని, ఇప్పటికే పాత బస్సులు గతంలో 8 లక్షల కిలోమీటర్లకు బస్సులు ఖండం చేస్తుంది, ఇవాళ 12 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పటికి కూడా బస్సులు ఖండం చేస్తలేదు. దానివల్ల డ్రైవర్ మీద ఒత్తిడి పడతా ఉంది, దానివల్ల బస్సులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి, ప్రజల ప్రాణాలతో చెలగడ మారుతాడే పరిస్థితి వచ్చింది. ఒక్క కొత్త బస్సు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఎన్ఎన్ఎం ఆర్ఎం కింద ఇచ్చిన బస్సు తప్ప ఒక్క కొత్త బస్సు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పరిచయం చేయలేదు. జేఎన్ఎన్ఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బస్సులు తప్ప. చివరికి ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో కూడా 40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వ పరమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ని అంటే ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. 8 ఏళ్లుగా మనం కారు దాని మైలేజ్ రాదు, నడపడం కష్టమైతుంది అనే సొంగులు లేదు గవర్నమెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం, దేశంలో 1 రాష్ట్రం, ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు నీ ప్రగల్భాలు పక్కకు పెట్టి ఇవాళ పేద విద్యార్థులకు, పేద కూలీలకు, చిన్న చిన్న చిరు వ్యాపారులకు, ఇతర పట్టణాలకు పోయి ఉపాధి పెట్టుకునేటువంటి వాళ్లకు ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దు. నీ కపట నీతి, నీవు పేద పేద పట్ల నీకెంత ద్వేషం ఉందో దీని బట్టి అర్థమైతా ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా బంద్ చేసి ఆర్టీసీ పాత గ్లోరీని తీసుకోవడానికి సొంత కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీ కార్మికులు కావాల్సినటువంటి పిఆర్సీని తక్షణమే ఇవ్వాలని, వాళ్లకు చెల్లించాల్సిన ఆర్డీఏలు చెల్లించాలని, వాళ్ళ సొసైటీ నుంచి వాళ్ళు పొందేటువంటి ఆ లోన్లను పునరుద్ధరించాలని.